ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠన్ మరణం చెందారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. గోవర్ధన్ రెడ్డి గారు, దుబాయ్ ఎక్స్పోకు అని వెళ్ళిన ఒక మంత్రి గుండెపోటుతో హఠన్ మరణం చెందడం వరుసగా రెండు సార్లు ప్రజల మధ్యలో నుంచి గెలుపొంది, ప్రజల్లో చాలా మంచి పేరున్న వ్యక్తికి సంబంధించి ఈరోజు ఇలాంటి వార్త విని రావడం నిజంగా అందరూ కూడా దీని మీద చింతిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఆయనతో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? వార్త వినగానే మీరు ఎలా అనుకున్నారు? ఫస్ట్ నేను గోవర్ధన్ కాదమ్మా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు. నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే అమ్మా. ఈరోజు ఉదయం జగనన్న మాట కార్యకర్తలకి కోటంరెడ్డి బాట కార్యక్రమం నిమిత్తం ఉదయం నుంచే కార్యక్రమాన్ని ప్రారంభించామమ్మా. మధ్యలో ఈ విషయం తెలిసింది, వెంటనే కార్యక్రమాన్ని రద్దు చేసుకుని రావటం జరిగింది. 2009 వారి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచి వారు నాకు బాగా తెలుసమ్మా. ఆ తర్వాత అందరం జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవటం, అటు ఓదార్పు యాత్రల విషయంలో కానీ అన్నింటిలో కూడా కలిసి పనిచేశాం. వారు మంత్రిగా లేదా ఒకసారి రెండు సార్లు ఎమ్మెల్యేగా, నేను 2 సార్లు ఎమ్మెల్యేగా, ఇద్దరికి చాలా దగ్గర సంబంధాలున్నాయి. నిజంగా ఈరోజు నా కుటుంబ సభ్యుడు మరణించినంత బాధగా నాకు ఉంది. ఎందుకంటే వారు ఇప్పుడు కూడా ఎవరితో కూడా వివాదాలు కోరుకునే వ్యక్తి కాదు. మా జిల్లాలో పార్టీలకు అతీతంగా అందరూ కూడా వారిని వ్యక్తిగతంగా అభిమానిస్తారు. అందరితో సఖ్యతగా ఉండేవాళ్ళు, అందరితో సౌమ్యంగా ఉండేవాళ్ళు, పార్టీ నాయకులతో కార్యకర్తలతో కూడా. నిజం చెప్పాలంటే వారు సంపూర్ణ ఆరోగ్యవంతులు, కఠినమైన వ్యాయామం చేస్తారు, ఆహార నియమాలు కూడా పూర్తిగా పాటిస్తారు. అలాంటి వ్యక్తి మాకు పదే పదే చెప్పేవాళ్ళు, మీరు వయసు వచ్చింది, ఆరోగ్యం జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పని. అలాంటి వ్యక్తి ఈరోజు మరణించడం అనేది ఆ కుటుంబం పరిస్థితి తలుచుకుంటేనే నాకు బాధగా ఉంది. ఆ కుటుంబానికి ఆ దేవుడు మనోధైర్యం ఇవ్వాలని, వారి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠన్ మరణం చెందారు. ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో గౌతమ్ రెడ్డికి తీవ్ర అస్వస్థత ఏర్పడింది. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. గౌతమ్ రెడ్డి మృతిపై భార్యకు సమాచారం అందించారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి లైవ్లో అందిస్తారు. మురళి చెప్పండి, ఇప్పుడు మీరైతే ప్రస్తుతానికి గౌతమ్ రెడ్డి ఇంటి వద్దనే ఉన్నట్టుగా తెలుస్తోంది, మరి ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? కుటుంబ సభ్యులు ఎవరెవరు హైదరాబాద్ చేరుకోబోతున్నారు? అయితే ఒక్కసారిగా కూడా ఎవరైతే మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం చెందడంతో కుటుంబ సభ్యులతో పాటు ఆత్మకూరు నియోజకవర్గం, అదేవిధంగా నెల్లూరుకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా తీవ్ర మనోవేదనకు అయితే గురయ్యారని చెప్పుకోవచ్చు. ఉన్న ఫలంగా ఆయన కుప్పకూలడం, అపోలో ఆసుపత్రికి తరలించడం, అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక్కసారిగా కూడా మృతి చెందడం, ఆయన కుటుంబ సభ్యులకి ఏదైతే వైద్యులు సమాచారం అందించడంతో నెల్లూరు జిల్లాకి సంబంధించినటువంటి నాయకులకి, అదేవిధంగా అభిమానులకి, కార్యకర్తలకు అందరికి కూడా విషయం తెలిసిపోయింది. దీంతో కన్నీటి పర్యంతమవుతూ ఆత్మకూరులోని బ్రాహ్మణపల్లిలో ఉన్నటువంటి ఆయన నివాసానికి భారీ ఎత్తున చేరుకుంటున్నారు. అలాగే నెల్లూరులో ఉన్నటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన నివాసానికి కూడా ఒక్కొక్కరుగా ఇప్పుడు వచ్చి చేరుకుంటున్నారు. అయితే పెద్ద సంఖ్యలో అభిమానులు హైదరాబాద్ కు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే భారీ వాహనాల్లో కూడా హైదరాబాద్ కు బయలుదేరారు. ఇవాళ సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ అంత్యక్రియలకు సంబంధించి నెల్లూరులోని బ్రాహ్మణపల్లిలో ఆయన పార్థివ దేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంచనున్నారు. ఇక్కడ అందుబాటులో ఉంచిన తర్వాత పూర్తిగా కూడా అభిమానుల మధ్య, అశ్రునయనాల మధ్య ఆయనకు సంబంధించినటువంటి అంతిమ యాత్ర, అదేవిధంగా అంత్యక్రియలు కూడా పూర్తి చేసేందుకు సర్వత్రా ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆత్మకూరుకి సంబంధించిన ఎమ్మెల్యే, అదేవిధంగా మంత్రి గౌతమ్ రెడ్డి నివాసంలో ఉన్నాం. ఎవరైతే మేకపాటి రాజమోహన్ రెడ్డి
చేసి కుమారుడైనటువంటి గౌతమ్ రెడ్డి జిమ్ లో అత్యంత యాక్టివ్ గా ఉంటారు. నిద్ర లేచిన మొదలుకొని నిద్రపోయే వరకు కూడా తన శరీర సౌష్టవం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టేటటువంటి అటు మంత్రి గౌతమ్ రెడ్డి ఒక్కసారిగా కూడా కుప్పకూలి మృతి చెందడంతో ఆయన అభిమానులు అయితే కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, ఈ విజువల్ కూడా పూర్తిగా మెంబర్ ఆఫ్ లోక్ సభకి సంబంధించినటువంటి విజువల్స్ ఇవి. దీంట్లోనే ఏదైతే మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా ఉన్నారు ఈ పార్లమెంట్ కి సంబంధించి. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఆ మేకపాటి గౌతమ్ రెడ్డి అత్యంత సన్నిహితుడిగా ఉంటారని చెప్పి ఇక్కడ అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ క్రమంలో లండన్ లో ఇటు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా గౌతమ్ రెడ్డి కూడా కలిసి చదువుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళిద్దరు కూడా టెక్స్టైల్ కి సంబంధించినటువంటి విషయంలో ఇటు పీజీలు కూడా చేశారు. అదేవిధంగా ఊటీలో కూడా గౌతమ్ రెడ్డి చదువుకున్నారు. దీంతో పాటుగా కూడా బిజినెస్ కేఎంసీ అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీని స్థాపించి ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలో భారీ ఎత్తుగా కూడా బిజినెస్ చేస్తూ దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా ఇటు బిజినెస్ చేస్తున్నారు. మరళి మీ వాయిస్ మ్యూట్ లో పడింది, ఒకసారి చెక్ చేసుకోండి. పెద్ద సంఖ్యలో వచ్చేటటువంటి కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి ఈ ఫోటోతో పాటు భారీ ఎత్తున అభిమానులు కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. వీళ్ళంతా కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఒకసారి అభిమానులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎలా అనిపిస్తుంది దాదాపు గౌతమ్ రెడ్డి గారు రేపు నెల్లూరు పర్యటన ఉంది ఆయనది. అయితే ఒక్కసారిగా కూడా ఇలాంటి వార్త తెలియడం వల్ల ఎలా ఎంత మంచి పేరు నాకు ఇప్పుడు కూడా ఉన్నాడు. నేను నెల్లూరు హాస్పిటల్ ఆపోలని అడగబోతాడు కదా హైదరాబాద్ అని. అది చూడొచ్చు మనం విజువల్స్ లో కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు అభిమానులు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అసలు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు ఎలా ఉందండి ఈ రోజు గౌతమ్ రెడ్డి గారు దాదాపుగా కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు, వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నారు, నమ్మలేకపోతున్నాడు చెప్పలేముంది. మీకు ఆయన అనుబంధం ఎట్లా ఉంది? మా నిజవర్గం అండి ఆత్మగురి మరి అది మేము చెప్పలేమండి. కన్నీటి పర్యంతం అవుతున్నారు, మాట్లాడేదానికి కూడా ఒక కన్నీటి పర్యంతం అవుతూ దాదాపుగా కూడా ఎందుకు ఇలాంటి ఇది జరిగిందనే దాని మీద కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇది ఒకటే కాదు, ఆత్మకూరికి సంబంధించి 2 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ నుంచి గెలుపొందినటువంటి గౌతమ్ రెడ్డి ఇటు తొలిసారి 2014లో గెలుపొందినటువంటి సందర్భంలో ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆత్మకూరు పట్టణానికి కావచ్చు, ఆత్మకూరు నియోజకవర్గానికి కావచ్చు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో అయితే కీలక పాత్ర పోషించాడు. దీంతోపాటు 2019 ఎన్నికల్లో పొందిన వెంటనే పోర్టుఫోలియో ఏదైతే మంత్రి వర్గంలో ఆయనకి కీలకమైనటువంటి పరిశ్రమల శాఖ ఐటీ శాఖ కూడా అప్పచెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఒక వివాద రహితుడుగా గౌతమ్ రెడ్డికి పేరు ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలాంటి వివాదాల్లో కూడా తలదూర్చే పరిస్థితి ఉండదు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షాన్ని కేవలం అసందర్భంగా కాకుండా ఎప్పుడన్నా అవసరమైనప్పుడు మాత్రమే 1-2 మాటలు మాట్లాడేటటువంటి గౌతమ్ రెడ్డి పైన అటు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరు కూడా భారీ ఆరోపణలు చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వివాద రహితులుగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. ప్రత్యేకించి ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే ఆయన మృతి తర్వాత దాదాపుగా అనేక సందర్భాల్లో ఆయన జిమ్ చేస్తూ దాదాపుగా కూడా తన శరీర సౌష్టవాన్ని కాపాడుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో గతంలో అంటే ఇటీవల కాలంలో ఆయన సెకండ్ వేవ్ కరోనాకి తీవ్రంగా కరోనాతో బాధపడ్డారు. ఆ సమయంలో భారీగా కూడా స్టెరాయిడ్ ఆయన ఎక్కించారని చెప్పి తెలుస్తుంది. ఇలాంటి సందర్భంలో ఏదన్నా హార్ట్ అటాక్ ఏమన్నా వచ్చిందా అనే అనుమానాలు కూడా అభిమానులు భారీగా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇవాళ సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం బ్రాహ్మణపల్లిలో ఉన్నటువంటి ఆయన నివాసానికి భౌతిక కాయం చేరుకునే అవకాశం ఉంది. ఇక్కడే దీనికి సంబంధించినటువంటి అంత్యక్రియలు కన్నీటి పర్యంతం అవుతూ అదేవిధంగా శోక సంద్రాల నడుమ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి 9 మంది ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రి అనిల్ కుమార్ తో పాటు భారీ ఎత్తున వీళ్ళంతా హైదరాబాద్ వెళ్లేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే సాయంత్రం లోపల కనుక భౌతిక నెల్లూరు కానీ చేరుకునే పరిస్థితి ఉంటే హైదరాబాద్ నుంచే భారీ ఎత్తున ఒక ర్యాలీ రూపంలో కూడా తీసుకొచ్చడానికి కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి తోడు ఇప్పటికిప్పుడే ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి బ్రాహ్మణపల్లిలో ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి నివాసానికి అయితే అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చే చేరుకుంటున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. మేకపాటి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏదైతే మేకపాటి గౌతమ్ రెడ్డికి సంబంధించి ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా
దివంగత నేత దివంగత ముఖ్యమంత్రి అటు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండేవాళ్ళు. అయితే ఆ సందర్భంలోనే ఇది ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఈ కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. గతం నుంచి మనం చూస్తే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో రెడ్డి సామాజిక వర్గం అత్యంత ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో 4-5 కుటుంబాల పేర్లు ప్రత్యేకించి చెప్పుకోవచ్చు. ఆనం కుటుంబం, నెదురుమల్లి కుటుంబం, మేకపాటి కుటుంబం, మాగుంట కుటుంబం, ఇలా 4 కుటుంబాల పేర్లు మాత్రం చెప్పుకోవచ్చు. ఈ 4 కుటుంబాల్లో అత్యంత కీలకంగా కూడా నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించాయి. ఈ క్రమంలో రాజమోహన్ రెడ్డి ఎంపీగా పనిచేస్తూనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కోసం ఏదైతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇతరత్ర అంశాల కోసం కూడా పూర్తిగా ఆయన రాజీనామా చేసి మరీ వైసీపీలోకి వచ్చారు. దీంతో జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి, మేకపాటి కుటుంబానికి అత్యంత సన్నిహితం ఏర్పడిందని చెప్పి చెప్పుకోవచ్చు. గడిచిన 2019 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి అటు గౌతమ్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో పాటు ఆయన చిన్నానైనటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఉదయగిరి నుంచి టికెట్ ఇచ్చారు. ఎంపీగా రాజమోహన్ రెడ్డికి టికెట్ ఇస్తారనుకున్నప్పటికీ ఇప్పటికే ఈ కుటుంబంలో 2 టికెట్లు ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా అది వెనక్కిబడింది. మరోసారి రాజమోహన్ రెడ్డికి మాత్రం టీటీడీ చైర్మన్ గా ఇస్తారని ప్రచారం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం ఆయన అయితే ఎలాంటి పదవుల్లో లేరు. ప్రస్తుతం ఆయన నివాసానికి పరిమితమైనటువంటి పరిస్థితి. కుమారుడు గౌతమ్ రెడ్డి మృతి తెలుసుకున్న వెంటనే రాజమోహన్ రెడ్డి అయితే కుప్పకూలారని చెప్పుకోవచ్చు. రాజమోహన్ రెడ్డితో పాటు మేకపాటి గౌతమ్ రెడ్డి తల్లి అయినటువంటి మనమంజరమ్మ, అదే విధంగా ఆయన చిన్నాన చంద్రశేఖర్ రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి అందరూ కూడా ఒక్కసారిగా కుప్పకూలి ఇక్కడ ఆందోళనకర వాతావరణంలో ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు. వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సంతాపం ప్రకటించారు. ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ నెల్లూరులోని బ్రాహ్మణపల్లి నివాసానికి కనుక గౌతమ్ రెడ్డి పార్థివ దేహం చేరుకుంటే ఇక్కడికి వచ్చి వాళ్ళంతా నివాళులు అర్పించే అవకాశం ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి స్పష్టమవుతోంది. ఈ క్రమంలో బ్రాహ్మణపల్లిలో అయితే ఏర్పాట్లు అయితే ముమ్మరం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. విజువల్స్ లో ఒకసారి మనం చూద్దాం, ఏదైతే భారీ ఎత్తున కూడా జనాలు అయితే వచ్చి చేరుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గౌతమ్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటారు ఎవరు వచ్చినా సరే. నెల్లూరులో వాస్తవానికి రేపు ఉదయం మంత్రి గౌతమ్ రెడ్డి కార్యక్రమం నెల్లూరులో ఉంది. దానికి సంబంధించి ఒక షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. రేపు ఉదయం ఆయన నెల్లూరులోని తన నివాసానికి చేరుకొని ఇక్కడ కొంతమంది అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకొని ఉన్నారు. సమావేశంతో పాటు అక్కడ ఉన్నటువంటి దాదాపుగా కూడా ఆయన కార్యకర్తలు అభిమానులతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మాట్లాడే అవకాశాలు కూడా మనకు కనిపించాయి. అయితే ఒక్కసారిగా హఠాన్ మరణం పొందడం, ఆ హఠాన్ మరణం తర్వాత పరిస్థితులు ఇక్కడ తారుమారాయని చెప్పుకోవచ్చు. ఇటు అధికారులు కూడా నివాళులు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో పాటు ఎవరైతే అభిమానులు కార్యకర్తలు ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని బాధాతప్త హృదయాలతో ఇక్కడ ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు. మరోవైపు తీసుకుంటే ఏదైతే ఆత్మకూరు పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే బ్రాహ్మణ పల్లికి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అభిమానులు చేరుకుంటున్నారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి ఇప్పటికే మేకపాటి కుటుంబ సభ్యులు భారీగా చేరుకొని కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆయన పార్థివ దేహాన్ని ప్రత్యేకమైనటువంటి వాహనం ద్వారా, ర్యాలీ ద్వారా కూడా నెల్లూరుకి తీసుకొచ్చి నెల్లూరులోని ఆత్మకూరులోని బ్రాహ్మణ పల్లిలో ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఏదైతే ఫస్ట్ నుంచి కూడా 2019 ఎన్నికలు ఏర్పడి 2.5 సంవత్సరం గడుస్తున్నాయి. ఈ 2.5 సంవత్సరంలో కూడా మంత్రివర్గంలో కీలక పాత్రలు అయితే మేకపాటి గౌతమ్ రెడ్డి పోషించారు. అయితే తొందరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంది. ఈ మంత్రివర్గ విస్తరణలో మేకపాటి గౌతమ్ రెడ్డి బాధ్యత ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఒక చర్చ నడుస్తున్నటువంటి సందర్భంలో ఇలా హఠాన్ మరణం పొందడం మాత్రం రాజకీయాలకు తీరని లోటని చెప్పుకోవాలి. మరోవైపు వైసీపీకి అయితే అత్యంత లోటని చెప్పుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ రోజు నుంచి కూడా గౌతమ్ రెడ్డికి, అదేవిధంగా మేకపాటి కుటుంబం అత్యంత సన్నిహితంగానే ఆయనకి ఉండేవాళ్ళు, ఎవరికైతే జగన్మోహన్ రెడ్డికి ఉండేవాళ్ళు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఒక కీలక మురళి మీ వాయిస్ మ్యూట్ లో పడింది. ఇవాళ సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ ఇటు పార్థివ దేహం అయితే నెల్లూరుకి చేరుకోబోతుంది. రైట్ మురళి, కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం జగన్ కూడా హైదరాబాద్ బయలుదేరినట్టుగా వార్తలు వస్తున్నాయి. వార్త తెలిసిన వెంటనే గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించేందుకు ఏపీ సీఎం జగన్ కూడా బయలుదేరినట్టుగా సమాచారం అయితే వస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి మరి? అయితే తప్పకుండా, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు గౌతమ్ రెడ్డికి అత్యంత సన్నిహితం అయితే ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా దాదాపుగా కూడా క్లాస్మేట్స్, జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు గౌతమ్ రెడ్డి కానీ క్లాస్మేట్స్. లండన్ లో చదువు గౌతమ్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా జగన్మోహన్ రెడ్డికి ఉండేవాళ్ళు. ఈ సందర్భంలో
ఇవాళ ఆయన మృతి చెందినటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వెంటనే హుటాహుటిన ప్రత్యేక విమానంలో కూడా అభిమానులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎలా అనిపిస్తుంది గౌతమ్ రెడ్డి గారితో మీకు అత్యంత సన్నిహితం అనేటువంటి అనుబంధాలు ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది? వాళ్ళు మాకు ఆశ్చర్యం వేస్తుంది, నోటుకుండా మాట్లాడుకున్నాం, టీవీలో చూసినాను, చాలా బాధేస్తుంది. ఎలా ఉంది వాళ్ళు మీతో గౌతమ్ రెడ్డి గారు? చాలా సోమ్యుడు, చాలా మంచివాడు, చాలా చిన్నపిల్లలతో కూడా బాగా మాట్లాడేవాడు. చాలా అది మొత్తానికి తీసుకుంటే ఏదైతే దుబాయ్ లో ఏదైతే ఎక్స్పో జరిగింది, ఈ కార్యక్రమానికి ఆయన ప్రత్యేక అతిథిగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరై రాష్ట్రంలో పరిశ్రమలకి స్థాపన కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పుడిప్పుడే నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా మారాయి. ప్రత్యేకించి తీర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటులో గౌతమ్ రెడ్డికి కీలక పాత్ర అయితే పోషించారని చెప్పవచ్చు. ఏదైతే కీలక పాత్ర పోషించారు